హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియసఖి. ఏంటిది పెరుగన్నంలా ఉంది అనుకుంటున్నారా? కాదండి, పెరుగన్నం కాదు ఇది. వంట ఏం చేయకుండా, స్టవ్ ఆన్ చేయకుండా ఈజీగా చేసుకునే ఒక టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్ ఇది. ఇది అటుకులతో చేసుకుంటామండి. మనము అటుకులతో ఉప్మా చేసుకుంటాం కదా, ఆ అటుకులతో చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అండ్ హెల్దీ. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక జల్లి తీసుకోవాలండి, అది ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో అటుకులు, అంటే కొంచెం మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులు తీసుకోవాలి. జల్లెల్లో వేసి కాస్త జల్లించుకోవాలండి అటుకులను. ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా జల్లించుకున్నాక అటుకులని వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి, అంటే జల్లెల్లో పెట్టి నీళ్ళు పోస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇలాగా. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి, అంటే మధ్యలో ఏమైనా డస్ట్ అలా ఉంటే పోతుందండి. ఒకసారి ఇలా వాష్ చేశాక ఈ నీళ్లు తీసివేసి మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ చాలు. ఈలోపు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, ఇంకా దానిమ్మ గింజలు తీసుకున్నాను, ఇంకా పెరుగు, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మన డిష్కి, ఇంకా ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇది వేయించిన జీలకర్రతో చేసుకున్న పొడి, ఇంకా కరివేపాకు. చూడండి 2 మినిట్స్లో అటుకులు నానిపోయాయి. సెకండ్ టైం వాటర్లో కూడా డస్ట్ ఎంతగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ సాఫ్ట్ అయిన అటుకులను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకుందామండి. ఇది తియ్యటి పెరుగు, పుల్లటి పెరుగుతో చేసుకుంటే బాగుండదండి, కాబట్టి కమ్మటి పెరుగే తీసుకోండి. పెరుగు కాస్త చిక్కగా ఉంది కాబట్టి 1/2 కప్ తీసుకున్నాను. మళ్ళీ కొన్ని నీళ్లు కలుపుకోవాలి. మజ్జిగ అయితే మీరు 1 కప్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలిపాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసి కలుపుకోవాలని, అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఇంకేవైనా వేసుకోవచ్చు. బట్ కలిపినాక వెంటనే తినాలండి. ఇది కొంచెం చిక్కగా గట్టిగా ఉంది కదా, కాస్త నీళ్లు కలుపుతున్నాను. మరీ లూజ్గా కలపొద్దండి, ఎందుకంటే ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అవి రిలీజ్ అయితే ఇంకా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా అంతే అండి, ఇట్స్ రెడీ టు ఈట్. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, 5 మినిట్స్ చాలండి. వంట ఏమి చేయాలనిపించినప్పుడు చక్కగా ఇది చేసుకోవచ్చు. దీంట్లో ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక నేను పైనుండి మళ్ళీ కాస్త పెరుగేస్తున్నాను. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు, ఇంకా దానిమ్మ గింజలు వేస్తున్నాను. ఇవే కాకుండా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చండి. నేను మాత్రం కరివేపాకు వేస్తున్నాను. పెరుగులోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఒక చిటికెడు జీలకర్ర పొడి కూడా చల్లుతున్నాను. అంతే, టేస్టీ హెల్దీ సింపుల్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. అండ్ స్టవ్ ఆన్ చేయకుండా వంట చేయాలని మూడ్ లేనప్పుడు చక్కగా చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.